నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను ఆనంద్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపల్లెం మండలంలో లక్ష్మీ పోలవరం గ్రామంలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చెర్ల జగ్గారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు గడప గడపకు వెళ్లి అందరికీ వివరించారు. ఈ సందర్భంగా చెర్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సుమారు 600 హామీలు ఇచ్చి వారి పార్టీ అధికార వెబ్సైట్ నుంచి తొలగించుకున్న వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బురద చల్లే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, 90% ఇచ్చిన హామీలు కేవలం 3 సంవత్సరాల్లోనే అమలు చేస్తూ ఇవి మాత్రమే కాకుండా ఇవన్నీ హామీలు కూడా అమలు చేసి చూపిస్తున్న ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని తెలియజేశారు. అలాగే పెన్షన్ ఏమో ఇప్పటివరకు 102,000 ఇచ్చాం. 30,000 రూపాయలు కాపు నేస్తున్న డబ్బు ఇప్పటివరకు ఇచ్చాం. మొత్తం 154,000 ఇచ్చాం ఇంట్లో. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో మీ అకౌంట్ లో ఇలా మీ గురించి మరి జగన్మోహన్ రెడ్డి బాధ చేయడు అమ్మా, మరి మర్చిపోకూడదు. ఎంతనే ఉన్నారు కదా, 15,000 ఇచ్చాం, 4,000 మీకు ఆసరా డబ్బు వచ్చింది. అలాగే మీ భార్య గారికి 40 సంవత్సరాల వయసు దాటిందని 18,700 రూపాయలు ఆవిడ అకౌంట్ లో ఇస్తాం. మరి అలా 37,000 రూపాయలు.